పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని సీపీఎం నాయకులు ఆందోళన చేపట్టారు. బుచ్చిరెడ్డిపాలెంలోని తహసీల్దార్ కార్యాలయంతో పాటు నగర పంచాయతీ కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకుడు గురునాథం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రోజురోజుకు పెట్రోల్ ధరలు పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తోందని విమర్శించారు. పెట్రోల్ ధరల పెంపు వల్ల నిత్యావసరాలు ధరలు పెరగడంతో పాటు కార్మికులు, పేద కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు శ్రీనివాసులు, మునీర్ అహ్మద్, జానీ బాషా తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఈ మండలంలోనే కాదు, ఊరు ఊరు సచివాలయాల కాడ కూడా జరుగుతుంది. దానికని ఈ కార్యక్రమాన్ని మేము ఈ ముందుగా మీకు అందరూ కూడా తెలియపరిచేదానికి ప్రజా విలేకరులకి మొత్తానికి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇక్కడికి వచ్చిన మన కార్యకర్తలందరూ కూడా కరోనాని, మహమ్మారిని ఛేదించి ఇక్కడికి పిలవంగానే వచ్చిన మీ కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. తగ్గించాలి తగ్గించాలి, నిత్యావసర సరుకులు వెంటనే భర్తీలు లాలి. భారత కమ్యూనిస్టు మార్కెట్ పార్టీ భర్తీలు లాలి. భారత కమ్యూనిస్టు మార్కెట్ పార్టీ భర్తీలు లాలి. భారత కమ్యూనిస్టు మార్కెట్ పార్టీ. సార్, ఇప్పుడు డీజిల్ అనేది మొత్తం మీరు పైకి రాయి, మొత్తం కూడా ఈ రోజు 15 రోజులు, కనీసం 15 రోజుల నుంచి 12 రూపాయలు దాకా పెంచారు. ఈ రోజు పెట్రోల్ కాకుండా డీజిల్ మీదనే, పెట్రోల్ కూడా ఇంచుమించు అంతే పెంచారు. డీజిల్ కాడికి ఇప్పుడుకి మన చరిత్రలో పెట్రోల్ కాడికి డీజిల్ పెరిగిన రేట్లు అదే సమానంగా లేదు. దాని మీద పెట్రోల్ మీద కూడా డీజిల్ 1 రూపాయి ఎగస్ట్రానే ఉంది. దానికని మేము ఖచ్చితంగా కూడా మార్క్సిస్ట్ పార్టీ భారతదేశం అంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. దీన్ని ప్రజల ఈరోజు భారతదేశం అంతా కూడా పెట్రోల్ 15 రోజుల నుంచి 20 పైసలు, 50 పైసలు, 60 పైసలు లెక్కన 11-12 రూపాయల దాకా పెంచేయడం జరిగింది. ఈ పెంచిన దానివల్ల పేద ప్రజలు జీవన ఉపాధి కోల్పోయే పరిస్థితి. ఎందుకనంటే ఈ జీవన ఉపాధి ఏ రకమైన పరిస్థితి అంటే, ఈరోజు భారతదేశం మొత్తం మీద కూడా పెట్రోల్ డీజిల్ మీద వ్యవసాయం ఇప్పటికీ ప్రపంచంలో, ఈ రోజుకు కూడా మన భారతదేశంలో ఇన్ని స్వాతంత్రం వచ్చిన రోజుల నుంచి ఈ రోజుకు కూడా పెట్రోల్ మీద డీజిల్ పెరగటం అనేది ఇదే ప్రథమం. పెట్రోల్ రేటు కాడికి డీజిల్ రేటు పెరగటం ఇదే ప్రథమం. ఇప్పటికీ పెరిగి ఎరగదు. కానీ ఈ ప్రభుత్వం గతంలో వాజ్పేయి ప్రభుత్వమే కానీ ఇలాంటి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఇలాగ పెంచాల. మోడీ గారు వచ్చిన తర్వాత, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక బూచి చూపించి ప్రజల మీద భారం మోపుతున్నారు. ఏదో ఒక బూచి చూపించి ఇప్పుడు చైనా బూచి చూపిస్తున్నాడు. ప్రజలకు ఆ రకమైన భారాన్ని మోపే పరిస్థితి తీసుకొచ్చింది. దానికని బొగ్గు గనులు కూడా ప్రైవేట్కి, సంస్థలకి దారాదత్వం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ఈ బొగ్గు గనులు కానీ ప్రైవేట్ పరం చేస్తే కరెంటు విపరీతంగా రేట్లు, ప్రజలు ఫ్యాన్లు కూడా వేసుకునే స్థితి లేకుండా పోతుంది. కనీసం రవాణా సౌకర్యం ఈ డీజిల్ పెంచిన దాని మీద ఆటో వాళ్ళు ఛార్జీలు పెంచేస్తున్నారు. నిత్యావసర సరుకులు ఛార్జీలు పెరిగిపోతున్నాయి. అన్ని భారం వాటి మీద పడిపోతుంది. ఇప్పుడుండే కరోనాలో పనులు లేక నానా తంటాలు పడుతుంటే కనీసం ఈ పరిస్థితి తీసుకురావడం అనేది దుర్మార్గమైన చర్య. ఇది మేము మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీగా భారతదేశం అంతా కూడా నిరసన తెలియజేశాం. ఈరోజు ప్రతి సచివాలయాల కాడ, ప్రతి ఎంఆర్ ఆఫీసుల కాడ కూడా మనం లాక్డౌన్ ఉండే సందర్భంలో కూడా మేము సమదూరం పాటించి మాస్కులు ధరించుకొని మాకు ఉండే కార్యకర్తలందరూ కూడా సమీకరించకుండానే పరిమితంగానే మేము మండలాఫీసులు కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియపరచొచ్చింది. దీన్ని ప్రజలు ఈ మీడియా ద్వారా తెలుసుకొని ఈ ప్రభుత్వాన్ని, వ్యతిరేక విధానాలని ఎండగడతారని చెప్పి ప్రజలకు ఇగ్నోర్ చేస్తున్నాం. మీరు గొంతెత్తి మొత్తాన్ని నినాదించకపోతే, ఈ ప్రభుత్వం మీద నోరు మనం మెదపకపోతే మన మీద ఇంకా భారాలు మోపే పరిస్థితి ఈ ప్రభుత్వాలు తీసుకొస్తాయి. దానికని మీరందరూ కూడా, ప్రజలు కూడా దీనికి వ్యతిరేకంగా, ఈ బీజేపీ మతోన్మాది ప్రభుత్వాలు వ్యతిరేకంగా, ఈ మనకు పెంచిన రేట్లకు వ్యతిరేకంగా మీరందరూ కూడా సమీకరించాలని చెప్పి, ప్రజలు వ్యతిరేకించాలని చెప్పి ఒకసారి తెలియజేస్తున్నాం. నిత్యావసర వస్తువులు కూడా ఈరోజు రేషన్ షాపులో కూడా 10 రూపాయలు ఉండే సక్కిరి
34 రూపాయలు చేశారు బయట కూడా 34 రూపాయలు ఉంది హోల్సేల్ లో కూడా అదే కందిపప్పు 67 రూపాయలు చేశారు అంటే 27 రూపాయలు పెంచేశారు ఎక్కడమన్న బయట ఇంకొక 10 రూపాయలు పెడితే నాణ్యమైన కందిపప్పు వచ్చే పరిస్థితి ఉంది ఇదంతా కూడా మోసపూరితమైన ప్రజలకు ఈ ఒక చెప్పేది ఒకటి ఈ చేత్తో ఇస్తానే ఈ ఎడం చేత్తో కాలు కింద మట్టి దోలేసి గుంట్లో దోసేసే ప్రభుత్వాలు ఏర్పడి ఈ రెండు దానికని వీళ్ళందరినీ కూడా మేము వ్యతిరేకిస్తున్నాం ఈ ప్రజల సంక్షేమానికి పేరుతో చెప్పి ప్రజలను మోసం చేసి దగాకోరుగా యావత్తుని ఈ ప్రభుత్వాలని ప్రజలు ఎండగడతారని చెప్పి ఇంకా రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాల మీద బలోపేతం ఉద్యమాన్ని తీసుకునే దానికి ప్రజలు ఆగుతే ఉండాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం।